కలుగునుగాక. ప్రియమైనవారలారా, మొదటిగా పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరొక ప్రత్యేకమైన సమయము మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రభువును ఆరాధించడానికి మనం పొందుకున్నాం. ప్రత్యేకంగా దేవదేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనవారలారా, సుమారు కొన్ని నెలల తర్వాత ఈ రీతిగా మనం కూడుకొని యేసుక్రీస్తు ప్రభువారి శరీర రక్తాలలో పాలు పొందడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ సంస్కారపు విందులో, ఈ ప్రభువు బల ఆరాధనలో మనం పాలు పొందటానికి ప్రభు అనుగ్రహించిన కృప కొరకు ప్రభువును స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రియమైనవారలారా, దేవుని వాక్యంలో నుండి రెండు ప్రాముఖ్యమైన భాగాలు. మొదటిది ఆదికాండము 32వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని మాటలు చదువుకున్నాం. రెండవ భాగములో తెస్సలోనికేలకు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయము 3 నుండి 8 వచనాలు చదువుకున్నాం. ప్రత్యేకంగా దేవుడు మన పట్ల శ్రద్ధ కనపరుస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవడం అది అవసరం. ఆయన కృప లేకపోతే ఈరోజు మనకి స్థితి లేదు అన్న సంగతి ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనవారలారా, గత వారంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం, మహామహులు ఇప్పుడు లేరు. అన్ని విధాలుగా కూడా మనకంటే గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు. కానీ మనం కలిగి ఉన్న ఈ క్షేమం ఏదైతే ఉందో, మనం కలిగి ఉన్న ఈ జీవం ఏదైతే ఉందో, ఈ ఆరోగ్యం ఏదైతే ఉందో, అది మన భక్తిని బట్టో, మన నీతిని బట్టో, మనం తీసుకున్న జాగ్రత్తలను బట్టో, మన యొక్క పరిశుభ్రతను బట్టో కాదు, కానీ దేవుని కృపను బట్టి మాత్రమేనన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. వాక్యంలోనికి వెళ్దాం. ప్రియమైనవారలారా, గడిచిన వారంలో దేవునితో మన సంబంధం ఎలా ఉంది అనే దాని గురించి, దేవునితో మన సంబంధం బలపడాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఒక 4 మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ప్రభు ప్రేరేపించారు. ప్రియమైనవారలారా, ఎవరితోనైనా సరే సంబంధం, ఆ రిలేషన్ అనేది బలపడాలి అని అంటే ఏం జరగాలో 4 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు నేను అది గుర్తు చేయడం లేదు, కానీ బహుశా మీలో చాలామంది నేను పోయిన వారం 2వ ఆరాధనలో మాట్లాడాను కనుక లేరు కనుక నేను ఇప్పుడు దాన్ని రివైజ్ చేయడం లేదు. ఈరోజు వాక్యంలోనికి వెళ్తున్నాను. ఆదికాండము 32వ అధ్యాయంలో 1 వచనాన్ని చదువుదాం, 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని 2 గుంపులైతిని. తెస్సలోనికేలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. చాలమ్మా. ప్రియమైనవారలారా, పాత నిబంధనలో మనం చదివినటువంటి భాగంలో నేను ఆ యాకోబు గారి హిస్టరీ కానీ లేకపోతే ఆ సందర్భం అంతా నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఒక పదం అంటే ఓల్డ్ టెస్టమెంట్ నుంచి ఒక వాక్యం చదివించాలి గనక ఆ భాగం చదివించాను. అందులో ఈరోజు నా సందేశానికి అవసరమైన ఒక పదం
అక్కడ అంటాడు అపాత్రుడను అనే మాట, అపాత్రుడను అనే మాట. సరే, ఇప్పుడు నూతన నిబంధనలో చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే యోగ్యులని, యోగ్యులని. ఈరోజు నా అంశము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎవరు యోగ్యులు, ఎవరు అర్హులు, ఎవరు పాత్రులు. అంటే ఒకవేళ మనం అర్హులమైతే, మనము యోగ్యులమైతే, మనము పాత్రులమైతే దేనికి పాత్రులము, దేనికి పాత్రులము, మన యోగ్యత మన అర్హత దేని కొరకు, దేనికి అనే దాని గురించి ఒక రెండు మూడు మాటలు త్వర త్వరగా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రిమినార్లరా, చాలా సందర్భాల్లో మనము మానవునిగా ఒక ఆలోచన చేస్తూ ఉంటాం ఏంటనంటే, నేను ఫలానా స్థాయిలో ఉండాలి, నేను ఫలానా స్థితిలో ఉండాలి. ఎవరైనా ఒక ఉన్నతమైన పదవిలో ఉంటే అడుకున్న గొప్ప ఏంటి, నాకున్న తక్కువ ఏంటి, అడుకున్న గొప్పతనం ఏంటి, నాకున్న తక్కువతనం ఏంటి, మేం కాదా, మేము అర్హులం కాదా, మేము యోగ్యులం కాదా, మేము దానికి పాత్రులం కాదా, అంటే ఇలాంటి కామెంట్స్ చాలా వింటూ ఉంటున్నాం ఈ మధ్యకాలంలో కూడా చాలా విన్నాం. కానీ ప్రిమినర్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఆత్మీయ స్థితిలో దేవుడు ఏదైనా సరే ఒక ఎంపిక చేసినప్పుడు లేదా ఏదైనా ఎన్నుకున్నప్పుడు చాలా ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ని, క్వాలిఫికేషన్స్ని ఆయన పరిగణలోనికి తీసుకుంటాడు. కొన్నిసార్లు మనము అసూయపడి లేదా కొన్నిసార్లు మనము సిగ్గుపడుతూ లేదా బాధపడిపోతూ ఆడేనా, లేదా ఆడే ప్రెసిడెంటు, ఆడే సెక్రటరీ, ఆడే ఇది, మేం కాదా, మేము యోగ్యులం కాదా, మేము అర్హులం కాదా, మేము పాత్రులం కాదా. నేను భౌతిక విషయాల గురించి చెప్తున్నాను. సరే, అలాగే ఆత్మీయ విషయాల్లో కూడా కొన్ని ఆధిక్యతలను బట్టి కొంతమంది మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి. కానీ ప్రియమైనవారలారా, దేవుని వాక్యంలో ఒకటి మనం గుర్తుంచుకోవాలి, చాలా స్పష్టమైన మాట, ఎంచుకొనతగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అని ఒక మాట చెప్తాడు రోమా పత్రికలో. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అనేటువంటి వాక్యాన్ని నేను జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ప్రాముఖ్యంగా ఇక్కడ అంటాడు, నేను అపాత్రుడను అని యాకోబు గారు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ పౌలు గారు తెస్సలొనిక సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ మీరు యోగ్యులు అని అన్నాడు. ఎవరు పాత్రులు, ఎవరు యోగ్యులు, ఎవరు అర్హులు, దేనికి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ఇంట్రడక్షన్లో ఒక రెండు మూడు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుని తర్వాత మన వాక్యంలోనికి మనం వెళ్దాం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు, పేతురు గారు చేపలు పట్టుకుంటా ఉంటే లూకాసువార్త 5వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభువారు కొంతసేపు పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఆ పడవని పుల్పిట్లాగా వాడుకుని కొంతసేపు ప్రసంగం చేసిన తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత జనమందరినీ పంపించేసి పేతురు గారితో అన్నాడు, పేతురు దోనెలు లోపలికి నడిపించి వలలు వెయ్యి అని అన్నాడు. దోనెలు లోపలికి నడిపించి వలలు వెయ్యి అని అంటే పేతురు గారు చాలా ప్రత్యేకమైన రీతిలో చేపలు పట్టడంలో ఆరితేరిన పనుడు. అలాంటి ఆరితేరిన పనివాణ్ణి యేసుప్రభు వారు రాత్రంతా కష్టపడ్డాడట పేతురు. ఆ యేసుప్రభు వారు అంటున్నారు, దోనెలు కొంచెం లోతునకు నడిపించి వలలు వెయ్యి అని అంటే నాకైతే చిరాకు వస్తుంది. ఆ ప్లేస్లో ఇక్కడున్న మనం ఎవరమైనా సరే ఇదేటిది, నేను ఇంత పనుని చేపలు పట్టడంలో ఎవడైనా నా తర్వాతే కానీ ఇంత ఇలాంటి నాకే రాత్రంతా కష్టపడినా సరే ఒక్క చేప కూడా దొరకలేదు, ఈ పెద్ద మనిషి ఏంటి లోపలికి వెళ్ళి వలయ్య అంటున్నాడు అని ఒకవేళ విసుక్కుంటామేమో, చిరాకు పడతామేమో. పేతురు గారు ఏమో సైలెంట్గా వేశాడు, ఆయన చెప్పినది చెయ్యండి అని, మరేమో చెప్పినట్టుగా ఆయన చేశాడు. చేస్తే రెండు దోనెలు మునుగునంతగా చేపలు వచ్చాయి. అక్కడ బైబిల్లో చాలా ఉంది అక్షరార్థంగా, లిటరల్గా అక్కడ చెప్తున్న మాట ఏంటంటే వలలు పిగిలిపోవునంతగా, వలల నిండా చేపలు వచ్చేసాయి, దోనెలు మునిగిపోవునంతగా, వలలు పిగిలిపోవునంతగా చేపలు పట్టబడ్డాయి. వాళ్ళు లాగలేక వలల్ని ఆ పక్కనే ఆ దోనెల్లో ఉన్నల్ని సైగ చేసి రండి రా అని సైగ చేసి సాయం చేయమంటా ఉన్నారు. అయిపోయింది. అక్కడ జరిగినటువంటి ఒక విషయాన్ని చూద్దాం. 5వ అధ్యాయము
ఐదవ అధ్యాయము లూకాసు వార్తలో ఒకసారి అదంతా జరిగిన తర్వాత ఎనిమిదవ వచనంలో అంటాడు, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను వీడిచి, ప్రభువా నన్ను వీడిచి పొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాడు. తన యొక్క స్థితి ఏంటో అక్కడ అర్థం చేసుకుంటా ఉన్నాడు, తన స్థాయి ఏంటో అర్థం చేసుకుంటా ఉన్నాడు, తనకున్న అర్హత ఏంటో, తనకున్న యోగ్యత ఏంటో తన అక్కడ జ్ఞాపక వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి కార్యం చూసి బహుశా పేతురు గారి మనసులో ఏమనుకున్నాడో, ప్రభు రాత్రంతా కష్టపడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదు. మాసిలేమని గారు పాట రాశారు, చాలాసార్లు మనం పాడుకున్నాం, రాత్రంతా ఈ శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాత్రంతా కష్టపడ్డాను ఒక్క చేప కూడా దొరకలేదు, నేను ఇంత పనోన్ని మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళి వలయమంటున్నావు ఏమో, ఏ రకంగా ఆలోచించుకున్నాడు. కానీ తను ఒక విధంగా చెప్పాలంటే పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తున్నాడు, తన అపవిత్రతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నేను ప్రభు, నేను పాపాత్ముని, నేను పాపాత్ముని, నా యుద్ధ నుండి వెళ్ళిపో. ఆ మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్న మాటను మనం గుర్తు చేసుకుంటాం. ప్రియమైన వారలారా, ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలు ఏంటి అని అడిగితే, మనము దేనికి పాత్రులము, అసలు మనం అర్హులమేనా పాత్రులమేనా, దేని కొరకు మనం అర్హులుగా ఉన్నాము, ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్న జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత మనకెంతైనా ఉంది. కొన్ని కొన్నిసార్లు మన స్థాయికి మించి మనం ఆలోచన చేస్తూ, కొన్ని కొన్నిసార్లు మన స్థితికి మించి మనం ఆలోచన చేస్తూ, లేదా మనకు అసలు మనము అర్హులం కాకపోయినా ఏదో ఆధిక్యతల కొరకు, ఆ గొప్పల కొరకు మనం ప్రయాసపడుతూ పోరాడుతున్నటువంటి మన బ్రతుకుల్లో మనం అసలు దేనికి అర్హులము, దేనికి పాత్రులము, మనకున్న స్థితిని బట్టి అనే దాని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక రెండు ఉదాహరణలు నేను చూపిస్తాను ఇలాంటి సందర్భాన్ని. ఒకసారి చూద్దాం, యోహాను గారి దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఏమన్నాడు చూడండి, 11వ వచనం, యోహాను మారు మనసు నిమిత్తము మీకు నీళ్లలో నేను బాప్తిస్మమిస్తున్నాను, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఏమండి, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడను కాను, నేను అర్హుణ్ణి కాను, కనీసం ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాను. బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఆయన చెబుతూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట అంటే, చాలా స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, తన యొక్క ఆత్మన్యూన్యత అక్కడ బయటపడుతూ ఉంది. అంటే తనేంటో, తన స్థితి ఏంటో తన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, తన తక్కువతనాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుణ్ణి కాదు. ఇదే యోహాను గారి గురించి మాట మార్కులు ఇంకోలా వ్రాయబడింది. ఒకసారి చూడండి, 1వ అధ్యాయం 7వ వచనం, త్వరగా తర్వాత లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, నేను వంగి, మార్కు సువార్తలు అంటాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు, ఆ షూ లేసిప్పడానికి కూడా నేను పాత్రుణ్ణి కాదు, నేను పాత్రుణ్ణి కాదు. ప్రిమినార్లరా, అప్పటికి యేసు ప్రభువారి గురించి ఎవరికి తెలియదు, యేసు ప్రభువారి గురించి ఎవరికి తెలియదు. ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే బాప్తిస్మమిచ్చు యోహాను చాలా బలంగా అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నాడు, సర్పసంతానమా గద్దిస్తున్నాడు. కొంతమందికి పాపక్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో యేసు ప్రభువారు కూడా వచ్చి ఆయన దగ్గర బాప్తిస్మం పొందుతున్న పరిస్థితి చూస్తాం. కానీ ఈయన అంటాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను. ఇందాక చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుణ్ణి కాను అని అన్నాడు. ఇప్పుడు చదువుదాం లూకా సువార్త 3వ అధ్యాయం, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుణ్ణి కాను. ప్రిమినార్లరా, యోహాను సువార్తలో కూడా ఈ మాట వ్రాయబడింది. ఒకసారి అది కూడా చదువుదాం, యోహాను సువార్త 1వ అధ్యాయం
27వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 27వ వచనం. నేను నీళ్ళల్లో ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నేను యోగ్యుణ్ణి కాను. ఇందాక పాత్రుణ్ణి కాను, ఇప్పుడు యోగ్యుణ్ణి కాను. ఆయన చెప్పుల వారు ఆ షూ లేసిప్పడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాను. ప్రియమైన వారలారా, ప్రాముఖ్యమైనటువంటి మాట, తను ఎంత తక్కువ, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఎక్కువ, అక్కడ బయలుపరచబడుతూ ఉన్నారో చూడాలి. తను తను తగ్గించుకుంటూ ఉన్నాడు, ప్రభువునేమో గణపరుస్తూ ఉన్నాడు. నేను అర్హుణ్ణి కాను, నేను యోగ్యుణ్ణి కాను. ప్రిమినోర్లరా, ఏంటి పరిస్థితనంటే ఎవరికైనా ఒక బాధ్యత అప్పగిస్తే దాన్ని ఓహో కలెక్టర్ పోస్ట్లో ఫీల్ అయిపోతారు కొంతమంది. ఆడికే ఇస్తారా, నాకెందుకు ఇవ్వరు అని అంటాడు ఇంకొకడు. నాకే ఎందుకు ఇవ్వరు? ప్రిమినోర్లరా, నేను అంటున్నాను, దేవుడు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో, దేవుడు ఎవరు, రోమపత్రిక 8వ అధ్యాయం అధికారాలు ఆయన నుంచి వస్తాయి, ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు. అంతేగాని మనము మూలిగినంత మాత్రాన, సనిగినంత మాత్రాన, విసుక్కున్నంత మాత్రాన, ఏవో రకరకాల రకరకాల కామెంట్స్ చేసినంత మాత్రాన మనకేది వచ్చేది? ఆయన ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో ఆయన ఇవ్వాలి. ఖచ్చితమైన మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను గారు ఇక్కడ తన యొక్క తక్కువతనాన్ని, నేను అపాత్రుడను, నేను యోగ్యుడను కాను, నేను అర్హుణ్ణి కాను అనేటువంటి విషయాన్ని అక్కడ ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తిని చూద్దాం. ప్రిమినార్లను చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చాలమ్మా, ప్రాముఖ్యమైనటువంటి ఆ మాట. ఈ శతాధిపతి గారు ఒక విన్నపంతో యేసు ప్రభువారికి కబురు పంపించారు. ఒక మనవి యేసు ప్రభువారికి చేస్తూ ఉన్నారు. చేస్తూ అక్కడ చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. మాట మాత్రము చెప్పు చాలు, నా సేవకుడు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. ప్రిమినోర్లరా, ఖచ్చితమైన మాట ఏంటంటే, నువ్వు మాట చెప్పాయా చాలు అని అంటున్నాడు, నా ఇంటికి రావద్దు అని అంటే యేసు ప్రభువారిని రిజెక్ట్ చేస్తున్నాడని కాదు, ఆయన్ని ఘనపరుస్తున్నాడు. తను ఎంత తక్కువతనము, ఆయన ఎంత గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి మా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అర్హుణ్ణి కాను, లేదా నేను పాత్రుణ్ణి కాను అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు తన ఇంటికి రావడానికి కానీ, లేదా తను ఒక మనవితో ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కానీ, తను పాత్రుడను కాను, అర్హుడను కాను, యోగ్యుణ్ణి కాను అనేటువంటి విషయాన్ని అక్కడ ఆ వ్యక్తి వ్యక్తపరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఇదే వ్యక్తిని గురించి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల నీ సమాధానము అతని మీద, లేని ఎడల అది నీకు. ఓకే, లోక సువార్తలో 7వ అధ్యాయం 6వ వచనంలో 7వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ అంటాడు, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు. ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోకి రావడానికి నువ్వు అర్హుడు కాదని లేదండోయ్, నేను పాత్రుణ్ణి కాదు, నేను అర్హుణ్ణి కాదు, నేను అర్హుణ్ణి కాదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రాముఖ్యమైన మాట, ఇక్కడ ఈ వ్యక్తి తన యొక్క అపాత్రతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నేను అయోగ్యుడను, నేను అపాత్రుడను, నేను అనర్హుడను, నేను అనర్హుడను. ఈ మాటలు మనం అర్థం చేసుకోవడం అది అవసరం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మనకు తెలిసిన మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. నా ఆస్తి నాకు ఇచ్చి, నా వాటా నాకు ఇచ్చి అని చెప్పి పట్టుకుని పోయాడు. అర్థమైంది కదా? ఇప్పుడు పట్టుకుని పోయాడు.
పట్టుకుని పోయి దుర్వ్యాపారము చేత అంతా నాశనం చేశాడు, అంతా నాశనం అయిపోయింది. చివరికి పందులు మేపడానికి, పందులు తినే పొట్టు తినడానికి కూడా సిద్ధపడిపోయాడు, అది కూడా దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో తనలో తాను ఒక మాట అనుకుంటున్నాడు. ఒకసారి చదువుదాం 15వ అధ్యాయం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. బుద్ధి వచ్చినప్పుడు పంతొమ్మిదో వచనం పాస్టర్ గారు, ఎంతో మంది కూలి వాండ్రకు పంతొమ్మిదో వచనం, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుణ్ణి కాను. 21వ వచనం, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను నేను పాపము చేశాను, నేను యోగ్యుణ్ణి కాను. యోగ్యుణ్ణి కాను, అక్కడ రెండు మాటలు 19వ వచనంలో 21వ వచనం, నేను యోగ్యుణ్ణి కాను, నీ కొడుకునని పిలిపించుకోవడానికి నేను అర్హుణ్ణి కాను, నేను పాత్రుణ్ణి కాను. ప్రియమైనవారలారా, ఈరోజు మనమేంట్రా అని అడిగితే ఎందుకు అనంటే, అతడు అవిధేయతతో ప్రవర్తించాడు, తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, తన ఆస్తి తను తీసుకున్నాడు, దుర్వ్యాపారంతో పాడు చేశాడు, ఒక విధంగా చెప్పాలంటే పాపం చేశాడు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, నేను యోగ్యుణ్ణి కాదు నానా అంటాడు. కానీ మనమైతే పాపం చేస్తున్నాం, దుర్మార్గం చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, ఏదో మోసం చేస్తున్నాం, అపవిత్రమైన కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన విరోధమైన కార్యాలు చేస్తున్నాం. చేసి కూడా మనమేమనుకుంటామంటే, నేను యోగ్యుణ్ణి, నేను అర్హుణ్ణి, నేనే అర్హుణ్ణి. ప్రాముఖ్యమైన మాటలు స్పష్టంగా మనం గుర్తుంచుకోవడం. ప్రిమిన వల్లరా, నా సందేశంలో ఇంకా ఇంట్రడక్షన్లో ఉన్నాను, వెళ్ళక ముందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరండి యోగ్యులనంటే, దేనికైనా యోగ్యుడు, దేనికైనా అర్హుడు, దేనికైనా పాత్రుడు ఆయనే. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఒక రెండు మాటలు చూపించేసి నా పాయింట్స్లోకి వెళ్తాను. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం, ఆ పెద్దలు గ్రంథం తీసుకుని విప్పడానికి యోగ్యుడవు, వధింపబడిన వాడవై ప్రతి వంశములో, ప్రతి భాషలో, ప్రతి ప్రజలో, జనములో మనుష్యులను కొని రాజ్యముగాను యాజకులుగాను చేశావు. ప్రియమైనవారలారా, నేను అంటున్నాను, ఆయన రక్షించటానికి పాత్రుడు, విమోచించటానికి పాత్రుడు, ఆ ముద్రలు విప్పటానికి పాత్రుడు, అర్హుడు, యోగ్యుడు, అది గుర్తుంచుకోవాలి. అదే అధ్యాయంలో 11వ వచనం నుంచి చూస్తే అక్కడ ఒక మాట చెప్తాడు, చూడండి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడు. ఏటట? శక్తి, మహిమ, ఘనత, ప్రభావము, స్తోత్రము, ఇవన్నీ ఆయనకే, ఆయన పొందటానికి అర్హుడు. ఏదో పాడతాం, అర్హుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొన్నావు, నీ రక్తమిచ్చి విమోచించుకున్నావు, కాబట్టి నువ్వే యోగ్యుడివి. దేనికి? మహిమ పొందటానికి, ఘనత పొందటానికి, స్తోత్రము పొందటానికి, ఆరాధింపబడటానికి, హెచ్చింపబడటానికి, పొగడబడ్డానికి ఆయన మాత్రమే పాత్రుడు. ఈ మాట ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయము 14వ వచనం నుంచి చూస్తే, మనల్ని పరిపాలించటానికి, ఏలటానికి ఆయనే పాత్రుడు. సరే, ఏదేమైనప్పటికీ మనం అనుకుంటున్నాం, మన ఆధిక్యతలకు మించి, మన స్థాయికి మించి, మనమేదో మనం పక్కలను చూసి అగా అలాగున్నాడు, నేనెందుకు లేను అని,
ఆ స్థాయి నాకెందుకు రాలేదు, నేను యోగ్యుని కాదా, నాకు లేదా అర్హత, ఆ క్వాలిఫికేషన్ నాకు లేదా? ప్రభు చూసే క్వాలిఫికేషన్స్ వేరే ఉంటాయి, ప్రభు చూసే క్వాలిఫికేషన్స్ వేరే ఉంటాయి. సరే, వాక్యంలోనికి వెళ్దాం. ప్రియమైన వారలారా, మనము అర్హులమేనా? దేనికి అర్హులం? ఈ మాట ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న నా ప్రధానమైన అంశం అదే. ఇప్పుడు అసలు వాక్యానికి వచ్చాను. మొట్టమొదటి మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారలారా, చాలా సూటిగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకసారి తెస్సలోనికెలకు రాసిన పత్రికలో మనం చదివినటువంటి ఆ వాక్య భాగాన్ని ఒకసారి మళ్ళీ చదువుదాం. ఆ వచనాన్ని అదంతా వద్దమ్మా, అసలు మాట ఇందాక చదివాం కదా, ఐదో వచనం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడుతున్నారు. ఆ దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి మీరు పాత్రులని ఎంచబడుతున్నారు. ఆ దేవుని రాజ్యమును పొందుకోవడానికి మీరు అర్హులని ఎంచబడుతున్నారు. సరే, నా మొట్టమొదటి మాటలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువారి త్యాగం వలన, యేసుక్రీస్తు ప్రభువారి త్యాగము వలన తండ్రి అయిన దేవుని ఆమోదానికి, అంగీకారానికి పాత్రులమవుతున్నాం. విమన వల్లరా, దీనికి ప్రారంభం నుంచి జ్ఞాపకం చేసుకుంటే పాపము చేసిన వాడు దేవుని యొక్క కృపను పొందటం అది సాధ్యమయ్యే పని కాదు. పాపి అయిన మానవుడు దేవునితో సమాధానపరచబడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దారి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళ ఇక్కడ చూడండి, అక్కడ అంటాడు ఆయన త్యాగం మూలంగా, ఆయన చేసినటువంటి యాగం మూలంగా మనల్ని దేవుడు అంగీకరించాడు ఆ మాట, మనల్ని దేవుడు అర్హులుగా ఎంచాడు ఆ మాట, మనల్ని దేవుడు ఇదిగో తన కృపకు పాత్రులుగా ఎంచుకున్నాడు అనేటువంటి మాట ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత అది ఎంతైనా ఉంది. ఒకసారి చూద్దాం కొన్ని మాటలు ఇందులో. ఈరోజు మనము దేవుని కృపను పొందుతున్నాము అని అంటే మన నీతి కాదు, ఇందాకే చెప్పాను, మన నీతి కాదు, మనం పరిశుద్ధులమని కాదు, లేదా మన పాపము లేదు గనుక నేను అపవిత్రత ఏమాత్రం కూడా అపవిత్రత లేనివాడిని గనుక ఈరోజు ఈ స్థితి అని చెప్పడానికి వీల్లేదు. ఏంటి అని అంటే కేవలం దేవుని కృపచేత అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా కృపను బట్టి రక్షించి పిలుచుకున్నాడు, రక్షించి ఏర్పరచుకున్నాడు, రక్షించి ఒక ప్రత్యేకమైన స్థితిలో మనల్ని అంగీకరించాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పదిలో అదే అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. 2:8 అది మీ వలన కలిగినది కాదు. మేమేదో చేశాం గనక, మేమేదో పరిశుభ్రంగా ఇంకేదో శుద్ధిగా ఉన్నాం గనక, పాపమే లేదు గనక కాదు. ఈరోజు మనము ఆరోగ్యంగా ఉన్నామన్నా కూడా నేను అదే జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనం ఏదో కేర్ తీసుకున్నాం గనక, శానిటైజర్లు మాస్కులు వాడేసాం గనక, డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసాం గనక, ఇంకేదో గనక, అన్ని చేసిన వాళ్ళు చాలామంది పోయారు. కానీ దేవుని కృపచేతనే మనము రక్షించబడుతున్నాం, దేవుని కృపచేతనే మనము విమోచించబడుతున్నాం. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. నేను అంటున్నాను, నా మొట్టమొదటి మాటలో ఏమని చెప్తున్నాను అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగము వలన దేవుని చేత మనము అంగీకరింపబడ్డాం, ఆయన కృపకు పాత్రులమయ్యాం, తండ్రి అయిన దేవుని కృపకు అర్హులమయ్యాం, యోగ్యులమయ్యాం. లేకపోతే మనము అర్హులం కాదు. అయ్యో, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఇంకేం చెప్తాను? కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట, నేను పాపిని. రోమపత్రికలో చెప్తున్న మాట ఏంటంటే మనము మరణమునకు పాత్రులము. ఖచ్చితమైన ఆ మాట 6:23 ఒకసారి చదివితే అక్కడ అదే చెప్తాడు, మనము ఆయన కృపకు పాత్రులమయ్యాము ఇప్పుడు యేసు ప్రభు వల్ల.
కానీ మనమైతే వాస్తవానికి మరణానికి పాత్రులము, మరణానికి అర్హులము, మరణమునకు విధించబడిన వారము. మన యోగ్యత ఎంత అంటే చావు, మన యోగ్యత ఎంత అంటే చావు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగం వల్ల మనము నిత్య జీవాన్ని పొందుకున్నాం. 6:23 చదువుదాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రియమైనవారలారా, ఖచ్చితమైన మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు, మన పరిశుద్ధత మూలంగా కాదు, మనం ఏదో యోగ్యులమని అర్హులమని పాత్రులమని కాదు, ప్రభు కృపను మనం పొందుకోవడానికి పాత్రులుగా ఎంచబడింది. మన కార్యాలను బట్టి కాదు, మనం ఆయన కృపకు పాత్రులమయ్యింది. ఎలాగా? యేసు ప్రభువారు చేసినటువంటి త్యాగం వల్ల, యేసు ప్రభువారు చిందించినటువంటి రక్తం వల్ల, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము తండ్రి అయిన దేవుని కృపకు పాత్రులుగా ఎంచబడుతున్నాం. ఇది ఖచ్చితమైన మాటగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా అక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి ఆ విషయాన్ని తీతు పత్రికలో 3:5 అదే చెప్పాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. రక్షణ పాత్రులమయ్యామంటే, కృపకు పాత్రులమయ్యామంటే, దేవుని యొక్క ఆ సన్నిధిలో ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడ్డానికి అర్హులమని యోగ్యులమని ఎంచబడుతున్నాము అని అంటే మన పరిశుద్ధతను బట్టి కాదు, యేసు ప్రభువారు చేసినటువంటి త్యాగాన్ని బట్టి. ప్రిమినోళ్ళరా, 2వ మాటకు వెళ్తున్నాను, సమయం అవుతుంది కనుక. చాలా స్పష్టమైన ప్రాముఖ్యమైనటువంటి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ప్రకటన గ్రంథంలో మూడో అధ్యాయము 4వచనాన్ని చదువుదాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. ప్రియమైనవారలారా, నా 2 మాటలు. మొదటి మాటలు అన్నాను, ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి త్యాగము ద్వారా తండ్రి కృపకు పాత్రులమవుతున్నాం. మొదటి మాట. 2వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తులో జీవించటం ద్వారా మనము ఆయన అనుగ్రహించు బహుమానానికి పాత్రులమవుతున్నాం. క్రీస్తు ద్వారా తండ్రి కృపకు పాత్రులమయ్యాం, లేదా ఆయన యొక్క అంగీకారాన్ని అనుమతిని పొందటానికి అర్హులమయ్యాం. అది మొదటి మాట. అయితే 2వ మాట, క్రీస్తును కలిగి జీవించటం ద్వారా బహుమానానికి పాత్రులమయ్యాం. ఏమంటున్నాడు అనంటే, వాళ్ళు అర్హులు గనుక దేనికి అర్హులు, ఎందుకు అర్హులయ్యారు అనంటే, వాళ్ళ వస్త్రములు అపవిత్రపరచుకోలేదు. ఆ మాట అపవిత్రపరచుకొనని అని చెప్పబడింది అక్కడ. అంటే వస్త్రాలకి మురికి అంటనివ్వలేదు. ఎప్పుడు తెల్ల వైట్ డ్రెస్ ఎప్పుడైనా వేసుకెళ్తే ఏదో మరకవుతుంటుంది ఎక్కడో చోట. మా ఇంట్లో నేను అనుకున్నాను, వైట్ షర్ట్ మీరు వేసుకున్నప్పుడే అనుకున్నాను ఇవాళ ఏదో అవుతుందని. మళ్ళీ దానికో పని, ఏదో మరక మంచిదే అనడానికి అవన్నీ ఆ యాడ్స్ వరకేనేమో తెలియదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడొక మాట, నేను అనేది ఈ వస్త్రాల గురించి కాదు, ప్రభు అనుగ్రహించిన రక్షణ వస్త్రం ఏదైతే ఉందో, మహిమ వస్త్రం ఏదైతే ఉందో, స్తుతి వస్త్రం ఏదైతే ఉందో, దానికి అపవిత్రత అంటకుండా చూసుకుంటే అర్హులమవుతాం బహుమానాన్ని పొందటానికి. క్రీస్తుతో పాటు అక్కడ అదే అన్నాడు, తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. ఓ ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప బహుమానం,
ఆయనతో కూడా సంచరించడానికి లేదా ఆయనతో కూడా సహవసించడానికి ఖచ్చితమైన మాట జ్ఞాపకం చేసుకోవాలి. నేను అంటున్నాను ఏంటి అపవిత్రపరచుకోలేదు అంటే ఏంటంటే, నేను అంటాను నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు, నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్న దానికి ఏదైతే యేసు ప్రభు అని, యేసు రక్షకుడని, ఆయన ద్వారా పాప క్షమాపణ శాప విమోచన కలిగిందని ఒప్పుకొని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే బాప్తిజమం ద్వారా ఆత్మదింపుదల ద్వారా వాళ్ళు వచ్చారో దానిని నిలకడగా నిలకడగా కడ వరకు కాపాడుకోగలగడం. నేను అంటున్నాను ఆయన అనుగ్రహించిన వస్త్రాన్ని మలినపరుచుకోకుండా అపవిత్రపరుచుకోకుండా నువ్వు ఉండగలిగితే ఆయన ఇచ్చే బహుమానానికి నువ్వు పాత్రుడు అవుతావు. ఆయన ఇచ్చేటువంటి బహుమానానికి నీకు స్పెషల్ క్వాలిఫికేషన్ అనమాట, అర్హుడు అవుతావు. ఆయన ఇచ్చే అనుగ్రహించేటువంటి ఆశీర్వాదకరమైన ఇదిగో ఆ జీవానికి జీవితానికి నీవు యోగ్యుడు అవుతావు, యోగ్యునిగా ఎంచబడతావు. దాన్ని పొందగలిగే యోగ్యత నీకుంది అని చెప్పి ఆయన ప్రకటిస్తాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరం. ఈరోజు నేను యోగ్యుణ్ణి అని మనం అనుకుంటాం, మన మటి ఎవడి మట్టి కాడే నేను యోగ్యుణ్ణి అనుకుంటాం. కానీ పౌలు గారు అలా చెప్పలా, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అన్నాడు. అంటే నువ్వు ఎంతగా ఎంచుకోవాలో అంతగా ఎంచుకో అన్నాడు. వీలైతే ఒకరినొకరు యోగ్యులను ఎంచుకోండి అని అన్నాడు, ఒకరినొకరు యోగ్యులను ఎంచుకోండి అని అన్నాడు. ప్రిమినర్లరా, ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వచనంలో పౌలు గారు అంటున్నాడు, నేను పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచి ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడను, నేను కృతజ్ఞుడను, నన్ను ఎంచాడు. దేనికి? నమ్మకస్తునిగా ఎంచాడు, నమ్మకస్తునిగా ఎంచాడు. కానీ వాస్తవానికి నాకు అర్హత లేదు, వాస్తవానికి నాకు అర్హత లేదు. ఏంటి? పూర్వం దూషకుణ్ణి, దేవుని ప్రజలను దూషించేవాణ్ణి. అంతేకాదు పూర్వం హింసకుణ్ణి, వాళ్ళని హింసించేవాణ్ణి, వాళ్ళకు హాని చేసేవాణ్ణి, బాధ పెట్టేవాణ్ణి. కానీ అలాంటి నన్ను దేవుడు తన పరిచర్య కొరకు నమ్మకమైన వాణిగా ఎంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియమైనవారలారా, దేవుని వాక్యాన్ని బట్టి స్పష్టంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆ మాట ఇదే. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 9వ వచనంలో ఓ మాట చెప్తాడు, అపొస్తలులందరిలో తక్కువవాణ్ణి సంఘాన్ని హింసించిన వాణ్ణి అపొస్తలుడను అనబడడానికి నేను యోగ్యుడను కాను, అపొస్తలుడను అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాను. పౌలు గారు చెప్తున్న మాటలు ప్రియమైనవారలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనము మన వస్త్రములను మలినపరుచుకోకుండా ఉండగలిగితే, నమ్మకత్వం కలిగి మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన ఇచ్చు బహుమానానికి పాత్రులమవుతాం, ఆయన అనుగ్రహించు ఆశీర్వాదానికి పాత్రులమవుతాం, ఆయనతో సంచరించటానికి ఆయనతో సహవాసం చేయడానికి పాత్రులమవుతాం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట, సమాధానమును బంధము చేత మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా ఖైదీనైనా నేను మిమ్మును బ్రతిమాలుకుంటున్నాను. మిమ్మల్నిరా, నేను గుర్తు చేస్తున్నాను, మొట్టమొదటి మాటలో చెప్పాను, యేసు క్రీస్తు ప్రభువారి త్యాగము ద్వారా తండ్రి అయిన దేవుని కృపకు పాత్రులుగా అర్హులుగా మనం ఎంచబడుతున్నాం. దానికి యోగ్యత సంపాదించుకున్నాం, లేకపోతే మనం యోగ్యులం కాదు, పాపులం, చావాలి, మరణం పొందాల్సిన వాళ్ళం, నాశనమునకు ఎంచబడిన వారు. యుధపతులు అంటాడు, నాశనమునకు ఎంచబడిన వారు, నియమింపబడిన వారు దానికోసం. కానీ యేసు క్రీస్తు ప్రభువారు చేసిన ప్రాణత్యాగం, ఆయన చిందించిన రక్తం మనల్ని తండ్రి కృపను పొందటానికి యోగ్యులుగా పాత్రులుగా అర్హులుగా చేసింది. అది గుర్తుంచుకోవాలి.
దాని వల్ల యేసు ప్రభువారి త్యాగం వల్ల దేవుని కృపకు పాత్రులుగా ఎంచబడుతున్నాం. మొదటిది. రెండవది ఆయనలో జీవించటం వల్ల అంటే పవిత్రతను కాపాడుకోవడం, నమ్మకత్వం కలిగి జీవించటం, ఇంకా చెప్పాలి సువార్తకు తగినట్టుగా ప్రవర్తించటం, సువార్తకు తగినట్టుగా ప్రవర్తించటం. దీనివల్ల మన వస్త్రాలను, ప్రభువును గురించిన ఆత్మీయ వస్త్రాలను మలినపరుచుకోకుండా ఉంటే బహుమానానికి పాత్రులుగా ఎంచబడుతున్నాం, యోగ్యులుగా ఎంచబడుతున్నాం. ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనవారలారా, సువార్తకు తగినట్టుగా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుకోండి మీరు తర్వాత తెస్సలోనికేలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాల్లో దీనికి సంబంధించిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో మాటకు వెళ్తున్నాను. ఒకటి, క్రీస్తు ప్రభువారి త్యాగం వలన దేవుని కృప పొందటానికి యోగ్యులమని ఎంచబడ్డాం. మొదటి మాట. రెండవది, క్రీస్తులో జీవించటం వల్ల అంటే మన వస్త్రాలు మలినపరుచుకోకుండా, అపవిత్రపరుచుకోకుండా క్రీస్తుకు నమ్మకంగా జీవిస్తే, సువార్తకు తగినట్టుగా జీవిస్తే, ఇంకా చెప్పాలి ఖచ్చితమైనటువంటి మాట, ఆయన పనిలో శ్రమిస్తే, ఆయన కొరకు నిలిస్తే బహుమానానికి పాత్రులుగా ఎంచబడుతున్నాం. మూడవది ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక దేవదూత చెప్పగా నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని. చాలమ్మా, అక్కడ ఖచ్చితంగా అక్కడ చెప్తాడు దీనికి వారు ముందు వచనాలు ఒకసారి చూద్దాం. మూడవ దూత తన పాత్రను నదుల్లోను జలధారలోను కొమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా పెంచిన. ఏం చేసిందంటే రక్తం తాగించాడు అంటే పరిశుద్ధుల రక్తాన్ని కళ్ళ చూసిన వాళ్ళు, లేకపోతే ప్రవక్తల రక్తాన్ని చూసినటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి అక్కడ రాస్తూ అక్కడ దేవుని యొక్క శిక్షను, దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క తీర్పును గురించినటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దీనికి వారు అర్హులే. దేనికి అర్హులు? హలో, ఉన్నారా స్పృహలోనే ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నారా అని. దేనికి అర్హులు? రక్షణ పొందడానిక. దేవునికి వందనాలంటే నా వాక్యం మీకు అర్థమవటం లేదని నాకు అర్థమైంది. నేను మీకు అర్థమయ్యేలా చెప్పట్లేదా? ఒకసారి మళ్ళీ చదువుదాం ఆ మాట. రక్తమైంది. వర్తమాన భూతకాలములలో పరిశుద్ధుల రక్తము, ప్రవక్తల రక్తము వాళ్ళు కార్చినందుకు తీర్పు తీర్చి రక్తం తాగించావు. దీనికి వాళ్ళు పాత్రులే. చాలమ్మా, దేనికి పాత్రులు? శిక్షకు పాత్రులు, తీర్పుకు పాత్రులు, ఉగ్రతకు పాత్రులు. ప్రియమైనవారలారా, నా మూడో మాట నేను చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తుకు బయట ఉంటే మనము శిక్షకు పాత్రులుగా ఎంచబడతాం, ఉగ్రతకు పాత్రులుగా ఎంచబడతాం. ఇంకా చెప్పాలి, క్రీస్తులో లేకపోతే, పాపంలోనే ఉండిపోతే మనము శిక్షకు పాత్రులుగా, ఉగ్రతకు పాత్రులుగా ఎంచబడతాం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. మత్తయి సువార్త 22వ అధ్యాయం ఒకసారి త్వరగా చదివేయండి, నేను ముగిస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు అతడు
పెండ్లి విందు సిద్ధముగా ఉంది, దానికి పిలువబడిన పాత్రులు కారు గనుక కనబడిన వాళ్ళందరినీ చెప్పాడు. కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి మౌని అయి ఉన్నాడు. కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుక్కుటయు ఉంటాయి. ప్రిమినార్లరా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తుల్లో లేకపోతే ఏముండదు, ఏముండదు, ఆ వస్త్రం ఉండదు, వస్త్రం ఉండదు. ఆ రక్షణ వస్త్రం ఎప్పుడైతే లేదో, ఆ మహిమ వస్త్రం ఎప్పుడైతే లేదో, స్తుతి వస్త్రం ఎప్పుడైతే లేదో, ఆ పెండ్లి వస్త్రం ఎప్పుడైతే లేదో, ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేయండి, ఇన్ని కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేయండి, అక్కడ ఏడవడము పళ్ళు కొరకడమే, ఇంకేం ఉండదు. నేను అంటున్నాను ప్రియమైనవర్లారా, మనము దేనికి పాత్రులుగా ఉన్నాం, దేనికి అర్హులుగా ఉన్నాం? భౌతికమైన భూ సంబంధమైన ఆధిక్యతల కోసం, గొప్పల కోసం నేను అర్హున్నే అని చెప్పి పరుగులు తీస్తున్నామేమో ఒకవేళ బహుశా, కానీ ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ స్థితిలో దేవుని యొక్క యేసు క్రీస్తు ప్రభువారి త్యాగము ద్వారా నువ్వు తండ్రి అయిన దేవుని యొక్క కృపకు పాత్రుడు అవుతావు, అది గుర్తుంచుకో. ఆ కృపకు అర్హుడిగా ఎంచబడతావు, అది జ్ఞాపకం చేసుకో. రెండవది, రెండవది, క్రీస్తులో ఉంటే లేదా క్రీస్తులో మనము ఆయన అనుసరించగలిగితే బహుమానానికి, ఆశీర్వాదానికి పాత్రులుగా ఎంచబడతాం, అది జ్ఞాపకం చేసుకుందాం. మూడవ మాటలో నేను చెప్తున్నాను, ఆయనలో లేకపోతే లేదా క్రీస్తుకు బయట ఉంటే, ఇంకా పాపంలోనే ఉండిపోతే, రక్షణ వస్త్రాన్ని సంపాదించుకోలేకపోతే, పెండ్లి వస్త్రాన్ని సంపాదించుకోలేకపోతే, ఇవ్వబడిన ఆహ్వానాన్ని, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ పిలిచాడు, పెండ్లి విందు సిద్ధమైంది రండి అంటే, ఆహ్వానాన్ని తిరస్కరిస్తే ఎక్కడికి పోతావు? నోహు గారు దేవుడు చెప్పాడు, అంతకుముందు వర్షం లేదు, భూమి మీద వర్షం అంటే ఏంటో తెలియదు, కానీ వర్షం అంటే ఆకాశం నుంచి అలాగా నీళ్లు పడతాయి, ఇది వర్షము అన్న సంగతి అంతకుముందు తెలియదు. అలాంటి రోజుల్లో దేవుడు నోహు గారిని పిలిచి, ఇదిగో నేను ప్రచండమైన వర్షం కురిపించేస్తున్నాను, ప్రళయం వచ్చేస్తుంది, ఓడ తయారు చేయి, జనాలకు ప్రకటించనంటే నమ్మాడు, నమ్మాడు, ప్రకటించాడు. ప్రకటిస్తే ఆయన ప్రకటించినప్పుడు విన్నవాళ్ళు ఎవరూ కూడా ఆ ఆహ్వానాన్ని, ఆ ఇన్విటేషన్ని సరైన రీతిలో రిసీవ్ చేసుకోలేదు, ఆ ఆహ్వానాన్ని అంగీకరించలేదు. ఏమయ్యారు, 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 పోయారు. పండగ చెప్పాలంటే పోయారు. నోవహు అతని కుటుంబం తప్ప మిగిలినందరూ పోయారు. ప్రిమినార్లరా, జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జిల్లారా రండి, సువార్త చెప్తాం మనం, రండి. పిలుస్తున్నప్పుడు ఈ ఆహ్వానాన్ని అంగీకరించి రక్షణ వస్త్రాన్ని సంపాదించుకోకపోతే, అంగీకరించి ఇదిగో ఆ పరిశుద్ధతను, రక్షణను పొందుకోకపోతే ఏమవుతారు? అంగీకరించినాడు ప్రభుత్వ నిత్య జీవాన్ని పొందుకుంటాడు, లేనోడు, లేనోడు పోతాడు, పోతాడు. ప్రాముఖ్యమైనటువంటి మాట నేను అంటున్నాను, ఆహ్వానాన్ని అంగీకరించకపోతే, అంటే క్రీస్తులో లేకపోవడము అనంటే పాపంలోనే ఉండిపోవడం, పాపంలోనే ఉండిపోవడము అనంటే అదిగో ప్రభు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని సరైన రీతిలో అంగీకరించకపోవడం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక మొదటి అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మన ధ్యాన భాగం 5వ వచనం చదువుదాం. దేని కొరకు మీరు ఆ దేవుని రాజ్యమునకు దేవుని న్యాయమైన తీర్పునకు సూచన అయి ఉన్నది ఏంటంటే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి, ఎవరికి, దేవుని ఎరుగని వారికి,
యేసు క్రీస్తు ప్రభువారి సువార్తకు లోబడిన వారికి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ప్రతిదండన, ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరచువారు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఏం చేస్తాడట? ఆ సువార్తకు లోబడని వారికి, దేవుని నమ్మని వారికి ఏట ప్రతిదండన, శిక్ష. శిక్ష, నేను అంటున్నాను, క్రీస్తులో లేకపోతే శిక్షకు పాత్రులుగా ఎంచబడతాం. పాపంలోనే ఉండిపోతే ఇదిగో తీర్పునకు ఉగ్రతకు పాత్రులుగా ఎంచబడతాం. ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రిమినోర్లరా, వాక్యానుసారమైనటువంటి మాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చివరిగా ఈ మాట చదివేయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుదాం. 26వ వచనం నుంచి చదువుదాం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకి బలి ఇక ఉండదు, కానీ తీక్షణమైన అగ్నియు ఇక ఉంటుంది. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడతాడు? మామూలుగా పాపం చేస్తేనే ఇంతంటే, దేవుని కృపను నిరర్ధకం చేసి లేదా దాన్ని రిజెక్ట్ చేసి తిరస్కరించినటువంటి వాడు ఇంకెంత ఎక్కువగా దండించబడతాడు, దండనకు పాత్రుడవుతాడు? రిమెనర్లరా, ప్రాముఖ్యమైనటువంటి మాట. యోహాను గారు అంటున్నాడు, నేను ప్రభు పాదాల చెప్పులు మోయడానికి కూడా పాత్రుణ్ణి కాను. అదే యోహాను గారు చెప్పాడు ఇంకొక సువార్తలు, అన్నాడు ఆయన పాదముల వారు విప్పడానికి కూడా నేను, ఆ చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పాత్రుణ్ణి కాను. శతాధిపతి అంటున్నాడు, ప్రభా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుణ్ణి కాదు, నేను పాపిని బాబోయ్. వద్దు. రిమెనర్లరా, యేసు ప్రభు వారి శిష్యులు పేతురు గారు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నా యొద్ద నుంచి వెళ్ళిపో బాబాయ్, నేను పాపాత్ముణ్ణి, నేను అర్హుణ్ణి కాదు, నేను అర్హుణ్ణి కాదు, నేను యోగ్యుణ్ణి కాదు. ప్రిమినోర్లరా, ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి జ్ఞాపకం నేను ఎప్పుడు చెప్తాను, ప్రభు బలని సమీపించినప్పుడు మనము అర్హులమేనా, మనము యోగ్యులమేనా, మనం పాత్రులమేనా ఒకసారి పరిశీలించుకుందామని అంటూ ఉంటాను. ప్రిమినోర్లరా, మనము యోగ్యత లేని వారము, ఎన్నిక లేని వారము, మనం ఏమాత్రం అర్హత లేని వారము. కానీ మొట్టమొదటి మాటలో యేసు క్రీస్తు ప్రభువారి త్యాగము వలన తండ్రి అయిన దేవుని కృపకు పాత్రులుగా ఎంచబడ్డాం, మొదటి మాట. రెండవది, క్రీస్తులో జీవించటం వలన, అంటే మన వస్త్రాలు మలినమైపోకుండా అపవిత్రపరచబడకుండా వాటిని కాపాడుకోవడం వలన, లేదా ఆయన చిత్తానికి విధేయమవడం వలన, ఆయన సువార్తకు లోబడడం వలన మనము బహుమానానికి పాత్రులుగా, నిత్య జీవానికి పాత్రులుగా ఎంచబడుతున్నాం. మూడవది, ఒకవేళ క్రీస్తుకు బయట ఉంటే, లోకంలోనే ఉండిపోతే, పాపంలోనే ఉండిపోతే ఉగ్రతకు పాత్రులుగా ఎంచబడతాం, శిక్షకు పాత్రులుగా ఎంచబడతాం, తీర్పునకు పాత్రులుగా ఎంచబడతాం. మనం దేనికి పాత్రులం ఆలోచించుకుందాం, మనకు దేనికి పాత్రులం ఆలోచించుకుందాం. ప్రిమినోర్లరా, స్పష్టమైనటువంటి మాట, చాలా ఖచ్చితంగా మనం చదివినటువంటి ఆ నూతన నిబంధన భాగంలో 5వ వచనం ఏమన్నాడు? ఇదిగో ఆయన రాజ్యమునకు మీరు పాత్రులు, అర్హులు, యోగ్యులు అనే మాట. ఆ రీతిగా ఆయన కృపను పొందటానికి తండ్రి అయిన దేవుని కృపకు పాత్రులుగా, యేసు రక్తములో కడగబడి దేవుని కృపకు పాత్రులుగా ఎంచబడగలిగితే మనం ఆశీర్వదింపబడతాం. అది మనకు దీవెనకరం. అంతేకాదు, యేసు క్రీస్తులో నడుస్తూ, ఆయన మాదిరిలో నడుస్తూ ఉండగలిగితే ఆయన ఇచ్చు బహుమానానికి పాత్రులుగా ఎంచబడతాం. అలా కాదని క్రీస్తుకు బయటే ఉండిపోతే, పాపంలోనే ఉండిపోతే, లోకంలోనే ఉండిపోతే ఉగ్రతకు, శిక్షకు, నాశనానికి పాత్రులమవుతాం. ఎలా ఉన్నాం ఆలోచించుకుందాం. నిలబడదాం ప్రార్థన చేసుకుందాం. ప్రభా నేను ఉగ్రతకు పాత్రుడిగా ఉండదలుచుకోలేదు, ఆ ఉగ్రతను నేను భరించలేను ప్రభు, ఆ ఉగ్రతను నేను భరించలేను నాయన.
ఇదిగో నీ కృపకు పాత్రునిగా ఉండటానికి, మీరు అనుగ్రహించు బహుమానానికి పాత్రులుగా ఉండడానికి, ఇదిగో రాజ్యమునకు నీవు సిద్ధపరిచిన ఆ రాజ్యమునకు అర్హునిగా పాత్రునిగా ఎంచబడ్డానికి, దాన్ని పొందటానికి అర్హునిగా ఎంచబడ్డానికి నన్ను సిద్ధపరచు అని అడుగుదాం. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడారి నామానికి వందనాలు. ప్రభా నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేము దేనికి పాత్రులుగా ఉన్నాం ప్రభా, మేము దేనికి అర్హులం యోగ్యులం ఆలోచించుకోవడానికి నాయనా మీరు కృపను అనుగ్రహించారు వందనాలు. రక్షణకు పాత్రులుగా, మీ కృపకు పాత్రులుగా, మీరు అనుగ్రహించు బహుమానానికి పాత్రులుగా, మీరు సిద్ధపరచిన రాజ్యానికి పాత్రులుగా మేము ఎంచబడ్డానికి మేమేం చేయాలో ప్రభా మేము జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా ప్రవర్తించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యానుసారమైన బ్రతుకులు మేము కలిగి జీవించడానికి కృపనివ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాము.